చూస్తూనే ఉండొచ్చు. పపాయా ఇది, పపాయాతో మనం ఫేస్కి ఏ విధంగా గ్లోనెస్ అనేది వస్తుందో నేను మీకు ఈరోజు చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇక్కడ క్లిక్ చేయండి, ఎందుకంటే నా అప్డేట్స్ మొత్తం వస్తాయన్నమాట. ముందుగా అయితే ఒక ముక్క కట్ చేసుకొని ఒకే ఒక పీస్ని ఈ విధంగా కట్ చేసుకొని మనం స్కిన్ అనేది తీసేసి ముక్కలు ముక్కలు పెట్టుకోండి. ఇదిగోండి స్కిన్ అయితే తీసేసాను. ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీకి వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ విధంగా వాటర్ పోయకండి ఫస్టే. ఈ విధంగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత ఒక దాంట్లో తీసుకొని బౌల్లోకి దీంట్లో కొంచెం వాటర్ని మిక్స్ చేయండి. చూడండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. కొంచెం అంటే మీకు ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. కొంచెం వాటర్ని మిక్స్ చేయండి దీనిలో. లేదు మీరు చేయలేకపోతే వాటర్ మిక్స్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ కాకపోతే చేయండి. ఐస్ గడ్డలు లాగా రావాలంటే కొంచెం ఇలా చేయాల్సిందే. మీకు ఇలా చేయడం వల్ల మీకు పప్పాయా అనేది దొరకకపోతే మీరు ఈ విధంగా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే డైలీ పప్పాయా అప్లై చేసుకోలేరు కదా, సో ఎక్కడికి వెళ్ళి ఊరికే తెచ్చుకోలేము కదా, అందుకని ఈ విధంగా స్టోర్ కూడా చేసుకోవచ్చు. మీరు పప్పాయా తెచ్చుకొని ఐస్ క్యూబ్స్లో వేసేసి ఒక 4 అవర్స్ ఉన్నారంటే అది ఐస్ గడ్డలు కట్టిపోతాయండి. అప్పుడు మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు డైలీ. దీన్ని అయితే ఐస్ గడ్డ కట్టిన తర్వాత డైలీ యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ మీరు చూస్తారు. ఎందుకంటే మొటాలు వచ్చి బ్లాక్గా ఉంటుంది కదా, మొత్తం మచ్చలు మచ్చలు అయిపోతాయి కదా ఫేస్ మీద, ఆ మచ్చలు కూడా రిమూవ్ చేస్తుంది ఈజీగా. ఇది స్కిన్ వైట్నెస్ రావడానికి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇది యూస్ చేస్తే మీరే చూస్తారు, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుద్ది అనమాట. ఫేస్ మీద అప్లై చేస్తాం కదా మనం, బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకు బాగా అయ్యి మన స్కిన్ వైట్ రావడానికి ఇది మంచి టిప్గా యూజ్ అవుద్దండి. చాలా మంచి టిప్. మీరు ఫేస్ ప్యాక్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు. డైలీ మార్నింగ్ దీన్ని యూజ్ చేస్తే చాలు. జస్ట్ అంటే ఫేస్ మనం కడుక్కున్నట్టే దీన్ని కూడా జస్ట్ అప్లై చేసుకుంటే చాలు. ఒకటి తీసుకొని మీరు మొత్తానికి దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. చెప్పాను కదా దీని రిజల్ట్ అనేది. ఇంకోటి చర్మం కనుక చాలామందికి లూజ్గా ఉంటుంది, అంటే మెత్తగా సారీ అంటే ముడతలు ముడతలుగా పడుతుంటుంది కదా స్కిన్ అనేది, ఆ విధంగా రాకుండా ఉండాలంటే దీన్ని యూజ్ చేస్తే మీరు మీ స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకోటి మీరు ఎక్కడికైనా పార్టీస్కి వాటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఫేస్ ప్యాక్లు వేసుకొని అంతంత సేపు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. దీన్ని అంటే వెంటనే మీరు అవన్నీ తయారు చేసుకోలేరు కాబట్టి మీరు దీన్ని కనుక వెంటనే ఒక ఐస్ క్యూబ్ తీసుకొని జస్ట్ ఒక 15 మినిట్స్ కనుక మీరు ఈ విధంగా మామూలుగా ఫేస్ మీద మసాజ్ లాగా చేసుకుంటే దీంతో చాలండి. వెంటనే ఫేస్ వాష్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ చూస్తారు మనకు వెంటనే. అంటే 2 డేస్ పడుతుంది మామూలుగా అయితే గ్లోనెస్ రావడానికి, దీనికి మీరు వెంటనే రిజల్ట్ అనేది చూడొచ్చు. మన స్కిన్ అనేది మంచి గ్లోనెస్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే వెంటనే మనం ఇప్పుడు పార్టీలు వెంటనే ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, ఏదైనా వాటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవ్వద్దు అన్నమాట. మనకు వెంటనే రిజల్ట్ అనేది ఉంటుంది, అంటే ఫ్రెష్గా ఉంటుంది మన ఫేస్ అనేది. సో దీన్ని ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. పపాయా పడని వాళ్ళు ఉండరు, బట్ ఎవరికైనా పడకపోతే నేను వాళ్ళ కోసం కూడా నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియో తయారు అంటే ఇంకో వీడియో చేస్తాను సేమ్ ఇలాంటిదే. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇట్లాంటి టిప్స్ ఇంకా మరిన్ని తెలుసుకోవాలనుకుంటే బ్యూటీ టిప్స్ నా ఇంకో ఛానల్ని ఫాలో అయిపోండి. భాను హైబ్రిడ్ అమ్మాయి అని ట్యాప్ చేయండి, ఈజీగా మీకు వస్తుంది. దానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాలంటే నేను కింద మెన్షన్ చేస్తాను, అంటే లింక్ ఇస్తాను అన్నమాట, దాన్ని కూడా ఫాలో అయిపోండి.